ముహూర్తం దివ్యంగా ఉంది ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శనో పాదమైన పెట్టేగలడు పెట్టేగలడేమి పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమటన్నయ్యా లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే అవును దుర్గా అదేదో నేరమైనట్టు మాట్లాడతావు ఏంటి నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్ళైన పిల్లకి మూగుడు బొంత కాకిలా బతుకుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో నేరం అంటారు అయ్యిందన్నయ్య దాని మొగుడెవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా పోదు ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మా కొడుకులు అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబయ్యా బలవంతరావు ఆ తర్వాత పది మంది న్యాయం అడగొచ్చు మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు నువ్వేమంటావయ్యా మునసబు అబద్ధం అంటాను కన్నవాణ్ణి చిన్నప్పటి నుంచి నా బిడ్డని పెంచిన వాణ్ణి నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్ళేలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని చిందురు తొక్కకు మామా ముఖ్యమైన సాక్ష్యం ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ నాకు అత్తమ్మ అన్న పూర్ణమ్మ ఏమిటన్నా ఇలా తెల్లమొహం వేస్తావు నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమను ఏమిటి పొన్న వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం అంటాడేమిటి చెప్పు పొన్న ఇదంతా అబద్ధం అని చెప్పు ఏం అన్నపూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతను చెప్పింది నిజమే నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది పూర్ణ అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు ఇది పంచాయతీ పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు విషయం సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంటే మా లక్ష్మికి 2 ఏళ్లప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని ఆయన ఏ వైద్యం రక్షించలేదని వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడబడుచు దుర్గమ్మ పసివాళ్ళైనా తన కొడుక్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాడు నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళో పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశా ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమలు నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ పనిచేశానండి విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనంలో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుల్లూడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్ళే గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి నోర్మై ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనంటావా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్ళలో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు బొమ్మకు గుడ్డపీలకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియని ఓ పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన 2 మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం నాయన తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కలల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగా సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవి కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవును రంగా వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తీరవలసిందే రాయుడు గారి కూతురు రత్నమ్మ 6 నెలల జరిగిన పెళ్లికి ఒప్పుకుని కాపురం చేయటం లేదు
మా బామ్మర్ది బండసుబ్బడు రెండేళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికే కాపురం చేస్తున్నాడు. మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు, అన్యాయం. ఏమిటిది జమీందార్ గారు, నిప్పు తుక్కిన కోతిల కుప్పిగంతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం? తొందరగా తీర్పు చెప్పండి. ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదనవచ్చేమో కానీ మా తరంలో కాదనటానికి ఎవరి తరమూ కాదు. కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్య అని నిర్ణయించాం. ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం. ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పును ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు.